వెల్కమ్ బ్యాక్. సో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వారం 10 రోజుల్లోగా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమైన ఆయనకు పార్టీలో చేరాలనే ఆహ్వానం అందినట్లుగా తెలుస్తోంది. దీనికి ఆయన సానుకూలంగానే స్పందించారనే సమాచారం. అయితే కాంగ్రెస్లో ఆయనకు ఏ బాధ్యతలు కేటాయిస్తారు అనేది ప్రస్తుతం తెలియాల్సి ఉంది. ఈ వివరాలను కాంగ్రెస్లోని ప్రముఖ నాయకులు తెలిపారంటూ పలు జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. పీకేకు కాంగ్రెస్లో ఏ పదవి ఇవ్వబోతున్నారు అని పలువురు మీడియా ప్రతినిధులు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ను ప్రశ్నించగా దానిపై ఒక వారం రోజుల్లోగా పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఆయన బదులిచ్చారు. దీన్ని బట్టి పీకే కాంగ్రెస్లోకి రావడం ఖాయమనే అంచనాలకు మరింత బలం చేకూరుతోంది. సో దీనికి సంబంధించి ఇవాళ డిబేట్ చేద్దాం. మనతో పాటు ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు జాయిన్ అయ్యారు. అలాగే సురేష్ కొచ్చాటిల్ గారు, విశ్లేషకులు జాయిన్ అయ్యారు. అలాగే అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. సార్ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. మొదటగా సీతారాం నాయక్ గారితో స్టార్ట్ చేద్దాం. సార్, ఇప్పుడు ఇప్పటికైతే చూసాం చాలా రోజుల నుంచి పీకే కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు అని చెప్పి చాలామంది కొన్ని కమెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్లోకి వస్తే ఎలా ఉండిపోతుంది కాంగ్రెస్ స్ట్రాటజీ అని చెప్పి, ఇటు బీజేపీకి ఎలాంటి మైనస్లు ప్లస్లు ఉండబోతున్నాయి, ఏమనిపిస్తుంది మీకు అసలు? అంటే గత చరిత్ర చూస్తే మనకు ముందు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు, ఈ టీవీ వీక్షిస్తున్న మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, వారికి ఉన్నటువంటి చరిత్ర, వారికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏదిందో మనకు తెలుస్తుంది. ఒక ఊహకర్తగా ఒక స్ట్రాటజీ, అంటే ఎన్నికల్లో స్ట్రాటజీ, ఎన్నికల్లో ఆ పార్టీకి ఉండే చరిత్ర ఇదంతా చూస్తే ఒక రకమైనటువంటి ఒక స్ట్రాటజీని లేదా ఆ వ్యూహాన్ని ప్రజల ముందుకు పెడితే మనకు ఓట్లు వస్తాయి, ఆ విధంగా మనం చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఆయన దీదీని గెలిపి బయట ప్రచారం. దాని కొరకే మన కేసీఆర్ గారు కూడా వారిని కలిశారని, అందరూ పార్టీకి సంబంధించిన వాళ్ళు కలిసి ఉంటుందండి. ఏదన్నా ఏదో అంటాం కదా, ఈ దేవుని దగ్గర పోతే మీ ఆ కోరికలు ఫలిస్తాయంటే అక్కడికి తప్పకుండా ఉరుకుతారు, దండం పెడతారు, ఏం చేయాలో అన్ని చేస్తారు. ఎలక్షన్లలో కూడా పార్టీ స్ట్రాటజీ, ఎలక్షన్లలో ఎవరైనా ఒక మంచి ప్రభుత్వాన్ని ఇవ్వాలి, ప్రజలను ఆదుకోవాలని, అందులో కాంగ్రెస్ కు అనేక వందేళ్ల చరిత్ర ఉంది. మరి ఆ పార్టీ వల్ల కొంత ఇబ్బందిలో ఉన్న సంగతి మన అందరికీ తెలుసు. రాష్ట్రాలలో ఉన్న రాష్ట్రాలు పోతున్నాయి, పోతే పార్టీ నాయకుల్లో కొంత అంతర్గత ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నిటికి ఏదన్నా ఒక సొల్యూషన్ ఇస్తానేనని ఇంత గతంలో కూడా వచ్చారు. అయితే అప్పుడే ఎందుకో మరి పార్టీ అతన్ని అంతగా స్వీకరించలేదు, కానీ మళ్ళీ తిరిగి ఇప్పుడు కొంత ఆయనను మేము తప్పకుండా మీకు అవకాశం ఇస్తారు, మీరు రండి అని తెలుస్తా ఉంది. అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు, అది పార్టీ అంతర్గత విషయం. ఆ వ్యూహంతో వారిని తీసుకొని కొంత చేయగలుగుతాం అనేటువంటి ఒక నమ్మకం కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఇంకొకటి ఏముందంటే వాళ్ళు వారికి వివరించిన దాంట్లో ట్రెడిషనల్ ఓట్స్ ఉంటాయి వాళ్ళకు. ప్రతి చోట ఆ పార్టీకి ఉన్నటువంటి చరిత్రను బట్టి ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో కూడా కొన్ని ఓట్స్ ఉంటాయి. దానికి తోడుగా ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాం, ఏంది ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది, బీజేపీకి ఉన్నటువంటి వ్యూహం ఏంది, ఇదంతా చెప్పి బీజేపీ ఉందా, ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయం ఏంది, గతంలో ఉన్న ఇదే ఉందా, లేదా ఈ దేశంలో ఏం జరుగుతుంది అనేది ఆయన ఖచ్చితంగా చెప్పగలిగితే ఒకటేమో ప్రజలను సమర్థం చేయడం, రెండవది ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ యొక్క లోపాలు ఏమున్నాయి అవి కూడా ఎత్తి చూపాలి. అవి ఎత్తి చూపాలంటే ప్రజలు నమ్మగలగదు. అటువంటి కొన్ని వాళ్ళ చేతులు ఆయుధాలు పెట్టుకున్నారు. ఈ ప్రైవేటైజేషన్ ఒకటి పెట్టుకున్నారు వాళ్ళు, ఈ ధరల పెరుగుదల ఒకటి పెట్టుకున్నారు, పోతే రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో రైతు చట్టాలను తెచ్చి వాళ్లే విరమించుకున్నారు. ఇటువంటి కొన్ని ప్రజల ముందుకు తీసుకుపోవడానికి ఆయన ఒక ఊహకర్తగా, ఒక స్ట్రాటజిక్ ఒక వ్యక్తిగా ఆయన ప్లే చేస్తా ఉన్నాడు. అది కొన్ని చోట్ల సక్సెస్ అయింది కనుకనే అతని మీద బాగా నమ్మకం. మీకు గుర్తుందేమో అక్టోపస్ అని పోయిన మన మాజీ ఎంపీ గారు ఉండే, వారు ఏదైనా చెప్తే కరెక్ట్ అది అవుతుంది అనేటువంటి నమ్మకంతోనే ఆయన చాలా నమ్మారు. అందుకోసం మనం ఎవరిని తప్పు పట్టలేము ఏ పార్టీని కానీ. చాలా మంది ఇప్పుడు ఏమంటారు, ఆయన ఏం వస్తున్నాడు, ఆయన పీకే వస్తే అది చేస్తాడా ఇది చేస్తాడా అని బూతులు కూడా మాట్లాడుతున్నారు. అది తప్పది. ప్రజాస్వామ్యంలో అందరికీ అధికారం ఉంటుంది, హక్కు ఉంటుంది, ఎవరి స్ట్రాటజీ వాళ్ళు ప్లే చేసుకోవచ్చు. ఏ పార్టీ అయినా కావచ్చు, మా పార్టీ కానీ ఏ పార్టీ కానీ, కనుక మాట్లాడే వాళ్ళు కొంచెం జాగ్రత్త మాట్లాడి ఒక వారి పరువు కాపాడుకోవాలి. ఏ పార్టీ వాళ్ళన్నా కానీ నా ఇష్టం అండి, నా పార్టీ ఉంది, నేను రాజకీయాల్లో ఉన్నా,
నేను ప్రజలకు మోసం ద్రోహం చేస్తే మీరు మాట్లాడండి, కానీ ఆ ప్రజల కొరకు మెయిల్ చేయడానికి నేను ఒక యువ రచనను తయారు చేసుకుంటున్నా, నాకు కావలసిన సలహాలు తీసుకుంటున్నా, తప్పే ఉంది. అందుకోసం ఇక పీకే వచ్చి ఏమి చేస్తాడా అది చేస్తాడా అనేటువంటి ఒక భావన ప్రజల్లో ఏదైతే అది ఈ పార్టీ నాయకులలో ఏదైతే ఉందో అది తప్పు. ఎవరిష్టం వాళ్ళు, మీరు మీకు వ్యూహకర్త లేరా, మీరు పెట్టుకుంటలేరా అని బీజేపీని కూడా ప్రశ్నించవచ్చు కదా. ఎవరు పెట్టుకుంటలేరు, ఎలక్షన్లు జరుగుతున్నాయి, పక్క వాళ్ళు ఎవరు వచ్చి అట్లా కాదు ఇట్లా చేస్తే బాగుంటది, అతను ఆ పార్టీలో ఉన్నాడు, అతన్ని ఎట్లా మనం క్యాచ్ చేసుకోవాలి, ఇవన్నీ జరుగుతాయి. అందులో భాగంగానే వారు ఒక ఒక స్ట్రాటజీగా పీకే గారు పోతున్నారు. కనుకనే కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం ఉంది, ఇప్పుడు అవసరం ఉంది, వాళ్ళకు కూడా చాలా అవసరం ఉంది. వాళ్ళు లేవలేని పరిస్థితిలో ఉన్నారు కనుక దాంట్లో అటువంటి వాళ్ళు కొందరు ఒక కొత్త రక్తం యువ రక్తాలు జాయిన్ అయితే వాళ్ళకు కూడా కొంత బెనిఫిట్ అవుతుంది. దాన్ని మనం ఎవరు కాదనలేం వద్దనలేం, ఈ రెండు దీంతో ఎవరైనా దాన్ని వాళ్ళ ఇష్టం, వారి ఇష్టం అది పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇష్టం కనుక వారు అన్ని పిలిచి ఈ పని అప్పచెప్తున్నారు, లేదా వీరే ఏదైనా కండిషన్స్ పెట్టి కండిషన్స్, ఎందుకంటే అది ప్రజాస్వామ్యము, అది చాలా అంతర్గత స్వేచ్ఛ ఉంటుంది ఆ పార్టీలో ఎక్కువ. మరి మేము వచ్చినాక మీరు ఏమైనా ఇబ్బందులు పెడుతున్నారు ఇట్లాంటిదో టాక్ జరుగుతుంది అనేది తెలుస్తుంది. మరి ఆ టాక్ లో వాళ్ళు సక్సెస్ అయ్యి వీరిని తీసుకు. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఏ పార్టీకైనా వ్యూహకర్తలు ఉంటారు అని చెప్పొచ్చు, కానీ గతంలో కూడా పీకే కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేశారు, తర్వాత బయటకు వచ్చి అధిష్టానానికి సంబంధించిన కొన్ని అధినాయకత్వం మీద కొన్ని కమెంట్స్ చేశారు, నెగిటివ్ కమెంట్స్. మళ్ళీ ఇప్పుడు ఎన్నికల సందర్భంగా మళ్ళీ వస్తున్నారు, అంటే ఇటు కాంగ్రెస్ భావిస్తోందా చాలా ఇంపార్టెంట్ పీకే అని చెప్పి, ఎందుకంటే గతంలో 5 రాష్ట్రాల ఎన్నికలకి సంబంధించి కూడా ఇవన్నీ చూసి బేరీజ్ వేసుకుని మళ్ళీ పీకే అవసరం ఉందని భావిస్తున్నారా, లేకపోతే పీకే పెద్ద పెద్ద పదవులు ఆశిస్తారు కాబట్టి అటు వెళ్తున్నారు అనుకోవచ్చా, ఏమనిపిస్తుంది మీకు అసలు సీతారాం గారు? ఇప్పుడు పదవులు ఆశిస్తే బీజేపీకి పోవాలండి. ఇప్పుడు ఏమైనా పదవులు ఆశిస్తే బీజేపీకి పోతే ఆయన బీజేపీ తీసుకొని కూడా పదవులు ఇస్తారు. ఆయన ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కొంత ఏదైతే లొసుకులు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం దగ్గర, ఆ లొసుకు ఆయన వస్తుంది మనం భావించాలి. లేకుంటే అధికారం కావాలంటే అధికారం ఉన్నటువంటి పార్టీలో ఇటువంటి వ్యక్తిని తీసుకొని ఏదో ఒక పదవి ఇస్తారు వాళ్ళు, కానీ ఆయన ఆయనను అట్లా ఆశిస్తుంది అనుకోవడానికి వీల్లేదు. కారణం ఏంది, ఎందుకు వీల్లేదంటే ఆయన కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కొంత ద్వంద్వ వైఖరి కానీ ప్రభుత్వ విధానం, ప్రైవేటైజేషన్, కార్పొరేట్ వ్యవస్థ చేతిలో పెట్టడం, ఆ దేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్ విధానాన్ని ఎత్తివేసే పద్ధతిలో ప్రైవేటైజేషన్ తీసుకురావడం, ఇటువంటి చాలా ఉన్నాయి. ఇవి ఒకటి ఉన్నట్టు ఏం కాదు. కొత్త రాష్ట్రాల మీద ఇప్పుడు చూడండి, తెలంగాణ కొత్త రాష్ట్రం, ఇక్కడ రీఆర్గనైజేషన్ బిల్లో పెట్టింది ఒక్క సుక్క ఇవ్వడం లేదు, ఆ తెలంగాణ ఆంధ్రకు కూడా ఏం చేయడం లేదు. కొన్ని ఉన్నాయి, వాటి ఎత్తి చూపుతారు వాళ్ళు, ఇవన్నీ ఎత్తి చూపి బీజేపీని కాదంటాడు. రేపు కాంగ్రెస్ అయితే అధికారంలో తప్ప, ఇప్పుడు ఎవరు ఆశించారంటే పోస్టులు ఎందుకు ఆశించారు, పోతే మంచి పోస్ట్ తీసుకొని ఆ పార్టీని లేపి ఆయన ఒక స్థాయికి తీసుకొచ్చి ఆ పార్టీకి కొంచెం ఆయన వల్ల లాభం జరిగిందంటే మంచి పదవి ఇస్తారు, తప్పే ఉంది దాంట్లో, దాంట్లో తప్పేమీ లేదు. కనుక అందుకోసం ప్రయత్నం చేస్తున్నారు. 7:30 వేరే ఛానల్ ఉంది, మీ వారు ఒక 7 అన్నారు నాకు. ఎనీహౌ థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే మనకు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, సురేష్ కొచ్చాటిల్ గారు కూడా ఉన్నారు. సో ఒకసారి అద్దంకి దయాకర్ గారితో మాట్లాడదాం. అద్దంకి దయాకర్ గారు, ఇప్పుడు గతంలో కూడా బీజేపీ వ్యూహకర్తగా పనిచేశారు, ఒకసారి కాంగ్రెస్కి వ్యూహకర్తగా కూడా పనిచేసి బయటకు వచ్చారు, ఇందాక నేను చెప్పినట్లు అధిష్టానం మీద కొన్ని కామెంట్స్ చేశారు, ఇప్పుడు మళ్ళీ ఇటు కాంగ్రెస్లోకి రాబోతున్నారు అన్న వార్తలు వస్తూ ఉన్నాయి, ఒక వ్యూహాన్ని కూడా రచిస్తున్నారు దీనికి సంబంధించి, ఏంటి ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ స్ట్రాటజీ? సురేష్ గారితో కూడా మాట్లాడి అమ్మ, తర్వాత నేను మాట్లాడతా వారి అభిప్రాయాల తర్వాత. ఓకే ఓకే, సురేష్ గారు చెప్పండి. సో ఎక్కడ మనకి పీకే వ్యూహకర్త అంటే స్ట్రాటజీని మనం చూస్తే ఎక్కడ ఫెయిల్ అయిన దాఖలాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఎంటర్ అయ్యారు అంటే, పీకే ఎంటర్ అయ్యారు అంటే ఆ రాజకీయ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందన్న అపోహ కూడా చాలా మందికి ఉంది. అపోహ కాదు, అది చాలా చోట్ల రుజువైంది కూడా. సో అలాంటి సందర్భంలో ఇంతకుముందు బీజేపీకి పనిచేశారు, ఇప్పుడు కాంగ్రెస్కి ఒకసారి పనిచేసి బయటకు వచ్చి ఇప్పుడు కాంగ్రెస్లోకి మళ్ళీ వెళ్తున్నారు అంటే పెద్ద పెద్ద పదవులు ఆశించి వెళ్తున్నారా, లేకపోతే కాంగ్రెస్కి పీకే తప్ప వేరే దారి లేదని భావిస్తున్నారా, ఏమనుకోవచ్చు, అసలు ఫ్యూచర్లో కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండబోతుంది అనిపిస్తుంది మీకు?
ప్రశాంత్ కిషోర్ జర్నీ మీరు మీకు గుర్తుంటే ఆయన 2012లో మోదీ గారి అడ్వైజర్ గా గుజరాత్ లో ఉన్నారండి. అక్కడ స్టార్ట్ చేశారంట కెరియర్. కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ అంటే యుఎస్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు సెంటర్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ అని సిఏజి అనే గ్రూప్ పెట్టారు. ఆ గ్రూప్ లో చాలా మంది ప్రొఫెషనల్ యంగ్ ప్రొఫెషనల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి వచ్చారు. డాయిష్ బ్యాంక్ నుంచి, సిటీ బ్యాంక్ నుంచి, కోక్ నుంచి, పెప్సీ నుంచి చాలా మంది, సీమెన్స్ నుంచి చాలా మంది వచ్చి జాయిన్ అయ్యారు యంగ్స్టర్స్. చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా దాంట్లో. నేను వాళ్ళతో కలిసి పనిచేశాను కూడా. 2014లో వారణాసిలో పనిచేశాను. వెరీ ప్రొఫెషనల్ గ్రూప్ అప్పుడు. ప్రశాంత్ కిషోర్ ఒకటి ఏమప్పుడు ఏమంటే మోదీ గారిని ప్రధానమంత్రి చేయాలని కోరిక ఉండే, ఒక తీసుకున్నారు అసైన్మెంట్. ఫండింగ్ కూడా చాలా బాగుంది దానికి. కానీ దాని తర్వాత ప్రశాంత్ కిషోర్ గారు ఒకసారి సక్సీడ్ అయినప్పుడు ఆయనకి పదవి కావాలని కూడా ఒక చాలా కోరిక ఒకటి ఉందన్నమాట. సో న్యాచురల్లీ క్యాబినెట్ పోస్ట్ అడిగారు. క్యాబినెట్ పోస్ట్ అడిగినప్పుడు న్యాచురల్లీ ప్రధానమంత్రి గారు అండ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు, అప్పుడు హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు రిజెక్ట్ చేశారు. కాదని చెప్పారు, ఇట్స్ నాట్ పాసిబుల్ టు గివ్ యూ క్యాబినెట్ పోస్ట్, మీకు ఏదైనా అడ్వైజర్ పోస్ట్ ఇస్తాను చెప్పగానే వద్దు నాకు వద్దని చెప్పేసి బీజేపీ నుంచి బయటకు వచ్చేసారు. బీజేపీ అని కాదు, అండ్ బీజేపీ జాయిన్ కాలేదు కానీ బీజేపీతో నన్ను అసోసియేషన్ ఎండ్ చేసుకున్నాను. ప్రశాంత్ కిషోర్ ఇస్ అ గుడ్ స్ట్రాటజిస్ట్, నో డౌట్ దాని మీద. ఎందుకంటే ఇప్పుడు మీరు ఛాయ్కి చర్చ చూడండి, అప్పుడు మణిశంకర్ అయ్యర్ చేసిన కామెంట్ని పొద్దున ఆయన కామెంట్ చేస్తే సాయంత్రం దాకా కాన్సెప్ట్ని వీళ్ళందరూ ఈ మొత్తం టీం దాన్ని కాన్సెప్ట్గా తీసుకొచ్చారు ఛాయ్ పై చర్చ. అది కాకుండా మోదీ గారిది హోలోగ్రామ్ టెలికాస్ట్ ఒకటి ఉంటే అది నేనే ఇక్కడ చాలా మంది నేను కూడా కండక్ట్ చేశాను. ఇక్కడ బొంగీర్లో, హైదరాబాద్ చాలా చోట్ల మేము ఈ హోలోగ్రామ్ టెలికాస్ట్ చేయించాం. ఆయనకి స్ట్రాటజీ వైజ్ హీఈస్ వెరీ గుడ్. ఎందుకంటే ఇండియాలో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అనేది చాలా మంది చాలా తక్కువ అండి. ఎందుకంటే ఈ పొలిటికల్ ల్యాండ్స్కేప్ అర్థం చేసుకోవడానికి దాంట్లో ఉన్న వ్యూహాలని ఎట్లా చేసుకోవాలి, ఎట్లా హ్యాండిల్ చేయాలి, సైంటిఫిక్గా ఒక క్యాంపెయిన్ ఎట్లా అప్రోచ్ కావాలని ప్రశాంత్ కిషోర్ స్ట్రెంగ్త్ అనమాట. అది ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ టీంలో ఉన్న ఆల్మోస్ట్ ఒక 70% మంది ఇప్పుడు కూడా అమిత్ షా గారితో ఉన్నారు. అమిత్ షా గారు టీం సేమ్ టీం ఆయన దగ్గర కూడా ఉంది. అది మనం చూసాం. ఇప్పుడు సక్సెస్ అనేది చెప్పేది వెస్ట్ బెంగాల్ చెప్పినప్పుడు చూడాలంటే వెస్ట్ బెంగాల్లో మైనారిటీ డామినేటెడ్ సీట్స్ చాలా ఎక్కువ. ప్రశాంత్ కిషోర్ అక్కడ చేయాల్సింది ఎక్కువ పనేం లేకుండే, ఎందుకంటే ఎనీవే దీది కూడా వన్, ఎందుకంటే అదర్వైజ్ మమతా బెనర్జీ కూడా వన్, ఆర్ఎల్స్ కమ్యూనిస్ట్ పార్టీ కూడా వన్ అనమాట. అది కమ్యూనిస్ట్ పార్టీ కోట ఉండే ఒక టైం. కానీ దాని తర్వాత మీరు చూస్తే బీహార్కి వచ్చారు, వైఎస్ఆర్సీపీ దగ్గర వెళ్ళారు, ఆయన స్టాలిన్ దగ్గర వెళ్ళారు. ఇవన్నీ ష్యూర్ సీట్స్ అండి. డిఎంకేకి ఆయన చేయాల్సిన పెద్ద పని ఏం లేకుండే. వైఎస్ఆర్సీపీ కూడా అక్కడ ఒకసారి టీడీపీ అక్కడ నుంచి మొత్తం వైపౌట్ అయినప్పుడు న్యాచురల్లీ ఆల్టర్నేటివ్ ఏం లేకుండే అనమాట. బీజేపీ అయితే గెలవలేదు అక్కడ. సో న్యాచురల్లీ కాంగ్రెస్ కూడా ఛాన్స్ లేకుండా. సో డెఫినెట్ గా వైఎస్ఆర్సీపీకి అక్కడ ఛాన్స్ వచ్చింది జగన్ గారు కలిసారు. దీని అన్నింటినీ క్రెడిట్ ప్రశాంత్ కిషోర్ తీయడం చాలా తప్పు. మనం ఒక అనలైజ్ చేస్తే కాంగ్రెస్ కి లాస్ట్ 52 సీట్లు వచ్చినాయండి. ఇప్పుడేమో ఈ టైప్ ఒఫీషియల్ టైప్ డెఫినెట్ గా ఉందని నాకు కూడా కన్ఫర్మ్ చేశారు. నిన్న ఢిల్లీ నుంచి నేను కన్ఫర్మేషన్ తీసుకున్నాను. అండ్ చాలా కాంగ్రెస్ లో సీనియర్స్ వస్తే చెప్పారు నాకు దట్ ఇది ఈ టైప్ జరగబోతుంది డెఫినెట్ గా. కేసీఆర్ తో మాట్లాడారు, కేసీఆర్ అష్యూర్ చేశారు అవుట్ సైడ్ సపోర్ట్ కాంగ్రెస్ కి ఇస్తాం. నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ కి బీజేపీకి పక్కన పక్కన ఉన్న ఒక సిచ్యువేషన్ వస్తే సీట్లది డెఫినెట్ గా మేము సపోర్ట్ చేస్తాం. కానీ ఆ సపోర్ట్ కి స్టేట్ లో డెఫినెట్ గా మమ్మల్ని గెలవడానికి ఛాన్స్ ఇవ్వాలంటే దట్ ఇస్ ద స్ట్రాటజీ ఇస్ బీయింగ్ వర్క్డ్ అవుట్. ఇది దీంట్లో ఎంత అర్థంగా జాగ్రత్తగా చెప్పాలి ఎట్లా నడవబోతుంది అనేది. ఎందుకంటే వీక్ క్యాండిడేట్స్ పెట్టి న్యాచురల్ గా గెలవడం కేసీఆర్ ట్రై చేస్తారు. ఎందుకంటే ఆయనకి నేషనల్ లెవెల్లో వెళ్ళాలని చాలా పెద్ద ఏముండే, కానీ ఇప్పుడు ఆయనకి తెలిసిపోయింది ఆయనకి అక్కడ రోల్ ఏం లేదు. కానీ మళ్ళీ నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే స్టాలిన్ డెఫినెట్ గా సపోర్ట్ చేస్తారు, దాంట్లో డౌట్ లేదు. శివసేన ఎన్సీపీ సపోర్ట్ చేస్తారు. ఇక మీరు మిగతా పార్టీలు చూస్తే మమతా బెనర్జీ చూడాల్సింది అది, ఎందుకంటే ఆమె చాలా కేర్ఫుల్ గా ఉంటుంది ఇప్పుడు డీలింగ్ చేయడంలో. అఖిలేష్ యాదవ్ అయితే కమిట్ చేశారు సపోర్ట్ కి. ఇట్లా అన్ని చిన్న చిన్న పార్టీలు మనం తీసుకుంటే ఒక 100 సీట్లు ఎక్కువ కాంగ్రెస్ కి సపోర్ట్ వస్తే కూడా చాలా రేర్ అది. 100 సీట్లు వస్తే కాంగ్రెస్ కి ఒక 150 సీట్లు అయినా ఆన్ ఇట్స్ ఓన్ రావాలి. 52 సీట్ల నుంచి 150 సీట్లకి వెళ్ళడం అంటే ఇట్స్ జస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే లాస్ట్ టైం కేరళ నుంచి కూడా వాళ్ళకి చాలా పెద్ద సీట్లు వచ్చి చాలా మంది సీట్లు వచ్చినాయి అక్కడ నుంచి. ఈసారి అది రాదు, ఎందుకంటే లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ చూసాం కేరళలో కాంగ్రెస్ కంప్లీట్ గా వైపౌట్ అయిపోతుంది. ఈసారి కూడా అక్కడ ఉన్న 20 సీట్లు మాక్సిమం కాంగ్రెస్ కి రాబోతుంది. 5-6 సీట్లు వస్తుంది అంటే అక్కడే 15 సీట్లు తగ్గిపోతుంది. కొత్త సీట్లు ఎక్కడి నుంచి రావాలి? రావాల్సిందంటే మెయిన్లీ మహారాష్ట్ర నుంచి. ఎందుకంటే దీనికన్నా ముందు మహారాష్ట్రలో అలయన్స్ లేకుంటే ఇప్పుడు శివసేన తన అలయన్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు శివసేన కూడా ఈ రామనవమి ప్రొసెషన్ తర్వాత మీరు చూడండి వాళ్ళు స్టేట్మెంట్ చేంజ్ చేశారు కంప్లీట్ గా. ప్రియాంకా చతుర్వేది వాళ్ళ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అని చెప్పారు, ఈ ప్రొసెషన్ మీరు రాలేదు ఏడమేంటి, ఇది ఏం పని, ఇది ఎవరు చేస్తున్నారు,
వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్తాను. డెఫినెట్ గా ఎందుకంటే ఒక హిందుత్వ ఓట్ బ్యాంక్ ఉంది, అది మనం చూస్తున్నాం. కన్సాలిడేషన్ యూపీలో చూసాం, ఎప్పుడో ఈ మైనారిటీ ఓట్ బ్యాంక్ ని మీరు పెండరింగ్ అంటారు ఇంగ్లీష్ లో, అంటే మీరు వాళ్ళని వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళు కాలు పట్టుకుని మిమ్మల్ని నాకు మాకు ఓట్లు వేయండి మేము మైనారిటీకి వస్తున్నాం అంటే హిందువులు డెఫినెట్ గా ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తారు. అది జరిగింది యూపీలో, అదే కైరానా చూడండి, హత్రాస్ చూడండి, ఇట్లాంటి ప్లేసెస్ లో ఎంత పెద్ద గొడవ జరిగినా కానీ అక్కడ గెలిచిందంతా బీజేపీ వాళ్ళు. ఎందుకంటే పోలరైజేషన్ ఓట్ డెఫినెట్ గా జరుగుతుంది. ఇది ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ. ఇది ఆయన గొడవ చేయడంలో, ఆయన గొడవ చేపించడంలో చాలా ఎక్స్పర్ట్. ఆయన అదే చూసాను మనం, కేసీఆర్ గారి దగ్గర వచ్చి ఫామ్ హౌస్ లో కూర్చొని చాలాసేపు మాట్లాడారు. కేసీఆర్ కూడా కన్ఫర్మ్ చేశారు, నన్ను కలిశారు, మా స్ట్రాటజీని హెల్ప్ చేయబోతున్నారు. మీరు ఇప్పుడు కాంగ్రెస్ తో కలిసినప్పుడు ఒఫీషియల్ గా ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చెప్పబోతున్నారు చూడాలన్నమాట. ఎందుకంటే ఒకసారి కేసీఆర్ గారిని కలిసిన తర్వాత డెఫినెట్ గా ఆయన సపోర్ట్ కన్ఫర్మ్ చేసుకున్నారు అక్కడి నుంచి. ఆ సపోర్ట్ ని కాంగ్రెస్ ఇప్పుడు ఎట్లా యూజ్ చేయబోతుంది అనేది చాలా, తెలంగాణలో ఇప్పుడు చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ అందరు రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళే చెప్పాలి ఏం చేయబోతున్నారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ కాంగ్రెస్ కి టైఅప్ ఆఫీషియల్ టైఅప్ అయిపోతే, ప్రశాంత్ కిషోర్ కన్ఫర్మ్ చేశారు ఆల్రెడీ, అయిపోతే వాళ్ళు ఏం చేయబోతున్నారు. ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ కి రోల్ ఏమి ఉండబోతుంది అది చాలా ఇంపార్టెంట్. డెఫినెట్ గా గెలవడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో మనం చూడాల్సింది ఏంటంటే నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ లో కేసీఆర్ కి మెయిన్ అపోనెంట్ ఎవరు, బీజేపీ కాంగ్రెస్? దానికి లొల్లి చాలా చేశారు రేవంత్ రెడ్డి గారు, కానీ ఇప్పుడు చూడాల్సింది ఏం జరగబోతుంది అని అదే దగ్గరగా చెప్పాలి ఏం జరగబోతుంది. ఓకే, అంటే ఇక్కడ కొన్ని కమెంట్స్ వినిపించాయి సార్. అంటే ఇటు సోనియా గాంధీ రాహుల్ని అధినాయకత్వంలోకి తీసుకురావడానికి విఫలం చెందారు, రాహుల్ని గట్టి నాయకుడిగా చూపించలేకపోయారు అని చెప్పి కొన్ని కమెంట్స్ వినిపించాయి. అదే నేపథ్యంలో ఇటు వ్యూహకర్తకి, ప్రశాంత్ కిషోర్కి సంబంధించిన వ్యూహాలు చాలా పటిష్టంగా ఉంటాయి, మొత్తం పార్టీనే కంట్రోల్లోకి తీసుకుంటారు. ఒక దశలో ముఖ్యమంత్రి అవ్వడానికి కూడా ట్రై చేశారు, లేకపోతే పెద్ద పెద్ద పదవులను ఆశించారు. కాబట్టి వ్యూహం మాత్రం చాలా పటిష్టంగా ఉంటుంది. ఇక్కడ వ్యూహకర్త కావాలా, అధినాయకత్వం కావాలా అని క్వశ్చన్ చేసుకున్నప్పుడు ఏం కావాలా అనేది కాంగ్రెస్ డెసిషన్ తీసుకోవాలి అని చెప్పి కూడా కొన్ని కమెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు మనం చూస్తే మొన్నటి మీటింగ్ లో కూడా సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ ఉన్నారు, కేకే వేణుగోపాల్ గారు కన్ఫర్మ్ చేశారు. రాహుల్ గాంధీ గంటే ఎందుకు అటెండ్ కాలేదు? అండ్ డెఫినెట్ గా కాంగ్రెస్ సోర్సెస్ ఏం చెప్తున్నారంటే ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పారు, ఈ ఎలక్షన్ ఇన్ ద రన్ అప్ టు ద ఎలక్షన్ రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ గా ప్రొజెక్ట్ చేయకండి, ఎందుకంటే ఒక క్రెడిబుల్ ఫేస్ కాదు ఆయన, ఆయనకి చాలా వీక్నెసెస్ ఉన్నాయి. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన స్పీచ్ రైటర్ ఏం రాస్తాడో ఆయనకే తెలియదు. ఆయనకు ఒక సోషల్ మీడియాలో ఆయన మీద ఉన్న మేమేస్ చూస్తే, వీడియోస్ చూస్తే మనకే తెలిసిపోతుంది. సో కాంగ్రెస్ నుంచి ఎవరిని ప్రొజెక్ట్ చేయకుండా ఎలక్షన్ కి వెళ్తున్నారు వీళ్ళు ఈసారి. సోనియా గాంధీకి హెల్ప్ బాగాలేదు, ప్రియాంక గాంధీ ఇస్ నాట్ అక్సెప్టబుల్ మనం చూసాం. ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు లాస్ట్ టైమ్ లో మొత్తం డిజాస్టర్ అయిపోయింది కంప్లీట్ గా, ఒక సీట్ కూడా రా, ఒక సీట్ వచ్చింది అంతే. సో డెఫినెట్ గా కాంగ్రెస్ నుంచి ఎవరు అనేది డెఫినెట్ డైనస్టీ నుంచి బయటకు ఎవరికి ఛాన్స్ ఇయ్యరు అని మనం చూసాం. ఒక పివి నరసింహారావు గారు కానీ ఒక ఎక్సెప్షన్ ఉండే, కానీ కాంగ్రెస్ నుంచి వితౌట్ డైనస్టీ కాంగ్రెస్ విల్ నాట్ సెలెక్ట్ ఎనీబడి. అది మన వాళ్ళ స్ట్రాంగ్ లీడర్స్ కూడా ఎవరు లేరు. G23 అని వాళ్ళ దగ్గర నుంచే డిసిడెంట్స్ అందరు, గులాం నబీ ఆజాద్ గారండి, కపిల్ సిబల్ గారండి, వీళ్ళందరూ బయట నుంచి గొడవ చేస్తున్నారు, కానీ క్రెడిబుల్ లీడర్ కాంగ్రెస్ లో లేరు. ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు కాంగ్రెస్ మెజారిటీ పార్టీ అయినప్పుడు డెఫినెట్ గా మన చంద్రశేఖర్ గానీ, మన ఐకే గుజరాత్ గానీ ఇట్లాంటి రెజీమ్ చూస్తే, దేవగౌడ రెజీమ్ చూస్తే అవుట్ సైడ్ సపోర్ట్ ఎవరికి ఇస్తారు? అది శరద్ పవార్ కి ఇస్తారా? అది మమతా బెనర్జీకి అయితే ఇయ్యరు వాళ్ళు డెఫినెట్ గా, ఎందుకంటే వాళ్ళు వెస్ట్ బెంగాల్ లో ఫినిష్ అయిపోతారు. సో కాంగ్రెస్ పార్టీలోనే పెద్ద ఒక టర్మాయిల్ జరుగుతుంది అనమాట. ఎవరిని ప్రొజెక్ట్ చేయాలి? ప్రియాంక గాంధీని ప్రొజెక్ట్ చేస్తే ఆమెకి అంత మాస్ బేస్ లేదు. సోనియా గాంధీ గారు ఏమో రిజెక్టెడ్, ఆమె షీ డజన్ వాంట్ టు టేక్ ఇట్ అప్. ఇట్లాంటి సిచ్యువేషన్ లో 52 సీట్ల నుంచి 150 సీట్లు తీసుకెళ్ళాలంటే కాంగ్రెస్ హ్యాస్ టు డూ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ యూపీ, ఎక్స్ట్రీమ్లీ వెల్. అంటే యూపీలో ఉన్న 70 సీట్లకి వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 50 సీట్లు గెలిస్తేనే కాంగ్రెస్ ఈ సిచ్యువేషన్, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే ఒక్క సీట్ కూడా గెలవడం చాలా కష్టం. అఖిలేష్ యాదవ్ తో ఒఫీషియల్ టైర్ పెట్టుకుంటే కూడా ఆయన మాక్సిమం ఒక 10 సీట్లు ఇస్తారు వీళ్ళకి, అది కాంగ్రెస్ చూడాల్సింది అనమాట. సో డెఫినెట్ గా నెక్స్ట్ ఎలక్షన్ లో యూపీ విల్ బి వెరీ ఇంపార్టెంట్, అండ్ యూపీలో యోగి గారు ఇప్పుడు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. డెఫినెట్ గా అసెంబ్లీ ఎలక్షన్ లో చూసాం అనుకున్న సీట్లు తగ్గింది, కానీ లోక్సభ సీట్ల కన్వర్షన్స్ చేస్తే అప్పుడు కూడా బీజేపీకి చాలా స్ట్రాంగ్ వికెట్ మీద ఉన్నారు.
ఓకే, అంటే కాంగ్రెస్లో ఇటు బలమైన అధినాయకత్వం లేదు కాబట్టి ఇటు ఇప్పుడు పీకే కనుక కాంగ్రెస్ పార్టీలోకి వస్తే బీజేపీ ఇతర శక్తులన్నింటినీ కూడా బలుక్కొని కాంగ్రెస్ని కొంచెం బలం చేకూర్చే అంశంలాగా తీసుకెళ్లాలి ముందరికి అని చెప్పి ఒక వ్యూహకర్తగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది అనుకోవచ్చా? అంటే బీజేపీ ఇతర పార్టీలన్నింటినీ కూడా పటిష్టం చేయాలని చూస్తున్నారా? ఏమనుకోవచ్చు ఇటు మీరు అన్నారు ఇంతకుముందు రాహుల్ని ప్రొజెక్ట్ చేయనక్కర్లేదు, చేసినా అంత ఫెమిలియర్ ఫేస్ కాదు కాబట్టి అంత ప్రొజెక్ట్ అవనవసరం లేదు అని చెప్పి. సో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంటే అధినాయకత్వం ఎవరు తీసుకోబోతున్నారు, ఏమనిపిస్తుంది సార్ మీకు? కాంగ్రెస్ పార్టీని చూస్తే ఇప్పుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ వీళ్ళు ముగ్గురు ఉన్నారు రాడార్లో. అవును, డెఫినెట్ గా యాక్సెప్టబుల్ ఫేస్ దీంట్లో మూడిట్లో ఒకటే రాహుల్ గాంధీ యాక్సెప్టబుల్ ఫేస్ యాస్ ఆఫ్ నౌ. ఎందుకంటే ప్రియాంకా గాంధీ ఇస్ అన్ప్రూవన్ మెటీరియల్ అంటారు ఇంగ్లీష్ లో, అండ్ సోనియా గాంధీ ఈజ్ నాట్ కీపింగ్ వెల్, ఆమె హెక్టిక్ క్యాంపెయిన్ చేయలేదు. కానీ యాక్సెప్టబిలిటీ చూస్తే మీరు అక్రాస్ ద బోర్డ్, ఇప్పుడు మీరు రేపు ఆంధ్రప్రదేశ్కి వెళ్తారు, ఆంధ్రప్రదేశ్లో రాహుల్ గాంధీని పెట్టి కాంగ్రెస్ వాళ్ళకి ఓటు వస్తుందా రాదు, తెలంగాణలో వస్తుందా రాదు, డిఎంకే స్టాలిన్ అయితే అక్కడ ఆయన జూనియర్ పార్టనర్, కేరళలో బహుశా రాదు, ఒక 5-6 సీట్లు వాళ్ళకి డెఫినెట్గా వస్తుంది, అది కర్ణాటకలో ఒక సర్టన్ ఏరియాస్లో ఒక 5-7 సీట్లు రావచ్చు వాళ్ళకి. మహారాష్ట్రలో కూడా చాలా హార్డ్ బార్గెనింగ్ ఉంటుంది, ఎందుకంటే ఎన్సీపీ అండ్ శివసేన వాళ్ళ మెజారిటీ సీట్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, వాళ్ళకు ఉన్న ఛాన్స్ రెండు స్టేట్స్ ఉన్నాయండి, ఒక అదొకటైతే రాజస్థాన్ ఒకటి ఉంది, నెక్స్ట్ వాళ్ళకు ఉండేదేమో మధ్యప్రదేశ్. కానీ మధ్యప్రదేశ్లో ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ఎస్పెషలీ రామనవమి రైడ్స్ జరిగిన తర్వాత ఆయన మళ్ళీ స్ట్రాంగ్ వికెట్ మీద వచ్చేసారు, బుల్డోజర్ తీసుకొచ్చి కొట్టడం అన్ని, దాంట్లో మీరు చూసుంటారు ఎక్కడ పబ్లిక్ ప్రొటెస్ట్ లేకుండా దాని ఎదురుగా. సో అదొక స్ట్రాటజీ వర్కౌట్ అయింది, ఎందుకంటే ఇప్పుడు దాకా బుల్డోజర్ బాబా అని యోగి ఆదిత్యనాథ్ చెప్తా, కానీ ఇప్పుడు సడన్ గా ఈవెన్ మన బుల్డోజర్ మామ అని శివరాజ్ సింగ్ చౌహాన్ తీసుకొచ్చారు, ఆయన ఆ పేరు వచ్చేసింది. మనం చూడాల్సింది ఏంటంటే కాంగ్రెస్ కి అర్థమెటిక్ ఎక్కడ రాబోతుంది, ఎక్కడి నుంచి వస్తుంది కాంగ్రెస్ కి 52-150 సీట్లు ఎక్కడి నుంచి రాబోతుంది? రాజస్థాన్ అన్ని సీట్లు కలిస్తే కూడా వాళ్ళకు అది దగ్గర కూడా రాదు, ఆ ఫిగర్ కి 100 సీట్లు కూడా రాదు. సో 150కి రావడానికి ప్రశాంత్ కిషోర్ ఏం చేయబోతున్నారు, దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఏం స్ట్రాటజీ వర్కౌట్ చేశారు, డెఫినెట్లీ ఏ స్ట్రాటజీ ఉన్నా కానీ అది యూపీ మీద ఫోకస్డ్ ఉంటుంది. యూపీలో అఫీషియల్ గా సమాజ్వాదీ పార్టీతో మళ్ళీ టైప్ చేసి మాయావతితో మొత్తం టైప్ చేస్తే డైరెక్ట్ 1-1 కాంటెస్ట్ పెడితేనే కాంగ్రెస్ కి ఒక ఛాన్స్ ఉంది యూపీలో. అది జరుగుతుందా లేదా మనం చూడాల్సిందే, ఎందుకంటే మాయావతి చాలా పెద్ద ఈగోయిస్టిక్ పర్సన్, ఆమె మీద డెఫినెట్ గా కాంగ్రెస్ తో చేతి కలప, అఖిలేష్ అఫ్ కోర్స్ వెళ్ళొచ్చు, కానీ ఆయన హార్డ్ బార్గెనింగ్ చేసి ఒక 80% సీట్లు ఆయన పెట్టుకుంటాడు. ఓకే ఓకే, మనతో పాటు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ ఉపాధ్యక్షులు కూడా జాయిన్ అయ్యారు సార్. సో మాట్లాడి మళ్ళీ మీతో మాట్లాడతాను సురేష్ గారు, థ్యాంక్ యూ. సో ప్రభాకర్ గారు, ఓ నేను వెళ్ళిపోతా, మీరు భలే ఉన్నారు, నాకు లైవ్ ఉందమ్మా మీరు. సార్ దయాకర్ గారు, వారిని ఒపీనియన్ అది ఎనలిస్ట్ గా చెప్పమని చెప్పి నేను చెప్తూ లేదు లేదు, దయాకర్ గారు వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా మీ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్ మాకు. వేరే లైవ్ ఉంది, 2 మినిట్స్ చెప్పి. ఓకే దయాకర్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు సురేష్ గారు కూడా చెప్పారు, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంతకు ముందు కూడా మాట్లాడే ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ అనేది. సో ఇంతకుముందు ఇటు నెహ్రూ, ఇందిరా, రాజీవ్ వీళ్ళ తర్వాత అంత ప్రజాకర్షణ కలిగిన నాయకులు ఎవరు లేరు, ఇటు రాహుల్ ఏం చేస్తాడనేది స్పష్టత లేదు, ఈ టైంలో పీకే వస్తే బలం చేకూరుతుంది కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి ఒక వాదన వినిపిస్తోంది. అండ్ అట్ ద సేమ్ టైం 152 సీట్లు వస్తాయా రావా, రావడానికి ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, ఇలాంటి అంశాలన్నిటికీ సంబంధించి కూడా కొంచెం క్లారిటీ లేదు, ఏం చెప్తారు మీరు? అక్కర్లేదు నాకు. ఒకటి స్ట్రాటజిస్ట్ గా కాదు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుంది ప్రశాంత్ కిషోర్, మేబీ బీహార్ అధ్యక్షునిగా ఉండొచ్చు. స్ట్రాటజిస్ట్ గా కంటే కూడా కాంగ్రెస్ పార్టీ నాయకునిగానే, గతంలో అడ్వైజర్ గా ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ విధానాల మీద ప్రచారం మాత్రం ఉంటుంది, తప్పితే ఈ వైస్ వర్స ఏదో హిందూ ముస్లిం ఇరగడలు రచ్చలు ఉండవు. అందుకనే ముందుగా మేము మాతో కలిసి పనిచేసే యూపీఏ భాగస్వామ్య పక్షాలే కాకుండా మాకు వ్యతిరేకంగా ఉన్న పక్షాలకు ఆయన స్ట్రాటజిస్ట్గా అది తీసేసేయాలి, అంటే ఆయన ఉండకూడదు. ఇప్పుడు తెలంగాణ ఉండదు అనుకోండి, ఇక్కడ కేసీఆర్తో స్ట్రాటజిస్ట్గా ఉండొద్దు, అంటే మాకు వ్యతిరేకంగా ఉంటూ మాకు మళ్ళీ స్ట్రాటజిస్ట్గా టీఆర్ఎస్కి ఏం చెప్తాడు, మాకేం చెప్తాడు,
అక్కడ ఏంటిది మన జగన్ కు అనుకూలంగా ఉంటూ అక్కడ కాంగ్రెస్ కి ఎట్లా స్ట్రాటజిస్ట్ ఉంటారు. కాబట్టి వైరుధ్యాలు ఉన్న దగ్గర పొత్తుల బాధ్యత ఏమి పీకేకి లేవు. పీకే జస్ట్ ఈస్ ద ప్లెయిన్ లీడర్ గా జాయిన్ అయ్యాడు. మా గతంలో మేము చేసిన విధానాల మీద ప్రచారం మాత్రమే తప్పితే ఇలాంటి గుజరాత్ లో జరుగుతున్న అంశాల మాదిరిగా, ఆంధ్రప్రదేశ్ లో రెడ్డి కమ్మ పంచాయతీ మాదిరిగా, లేకపోతే ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ ఎపిసోడ్ మాదిరిగా, లేకపోతే బీజేపీ టీఆర్ఎస్ కొట్లాడలేదు ఇట్ట రన్స్ క్రియేట్ చేయడం ఉండదు. గతంలో ఈ 75 సంవత్సరాల్లో కాంగ్రెస్ పరిపాలించిన పరిస్థితుల్లో ఏ విధమైన అంశాలు పాజిటివ్ అంశాలు తెరమించిన వాటి ప్రచారం చేసే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ట్రెడిషనల్ గా ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీస్ ని ఎస్టాబ్లిష్ చేసి ఏం చేస్తాం మేము, హిందూ ముస్లింలకు పంచాయతీ పెట్టమా, ఇప్పుడు తెలంగాణ ఆంధ్రకు పంచాయతీ పెట్టమా, ఇట్లా ఉండదు. డెఫినెట్ గా మా బలాలను బలోపేతం చేసే ప్రయత్నమే చేస్తారు. రెండవది ఏంటంటే యూపీఏ భాగస్వామ్య పక్షాలతో పాటు న్యూట్రల్ గా ఉండే వాటి విషయంలో కూడా ఇంకా మేము స్టాండ్ తీసుకోలేదు. ఆ 23 పార్టీలు కొంత మాకు అనుకూలంగా ఉన్న పార్టీలతో పాటు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు కొన్ని ఉన్నాయి, అవి గోడ మీద పిల్లి పాటం ఉంటాయి. అధికారం ఎటు వస్తాడు పోవడానికి ఉంటుంది. ఇప్పుడు బిజు పట్నాయక్ మన ఏంది ఆర్జేడీ మన ఏంది నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళు కానీ, కేసీఆర్ లాంటి వాళ్ళు కానీ, జగన్ లాంటి వాళ్ళు ఇప్పుడే స్ట్రాటజీ చెప్పరు. ఒకవేళ వాళ్ళు చెప్పిండ్రు అనుకోండి, ఇమీడియట్ గా వాళ్ళ మీద అటాక్ ఉంటుంది. కాబట్టి రాలేదు. ఇప్పుడు మాది కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మాత్రమే ఉంటుంది తప్పితే పొత్తుల మీద పీకేకి ఏదో నిర్ణయాలు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఆయన జనరల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ అడిగింది గతంలో, అట్లా ఇవ్వరు. కాంగ్రెస్ పార్టీ ఇవ్వరు. చివరికి తను బీహార్ నేను అదే ఎన్నో 35 సంవత్సరాల కింద పార్టీ పోయింది, మేము దాన్ని అధికారంలోకి తీసుకొస్తా అన్నారు. దాని మీద పరిశీలన ఉన్నది. కాబట్టి ఇక్కడికి వచ్చేసి పీకే స్ట్రాటజిస్ట్ గా ఉండి ఏదో కాంగ్రెస్ పార్టీని మొత్తం అమాంతం ఆశాంతం చేసే పరిస్థితి ఉండదు. కాంగ్రెస్ పార్టీకి వ్యవస్థ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా మా స్పెషల్ టీమ్స్ కూడా ఉన్నాయి, మా స్ట్రాటజిక్ టీమ్స్ ఉంటాయి. పార్టీతో కలిసి పనిచేసే ప్రయత్నం ఉంటుంది. చెప్తే మీరు అన్నట్టుగా రాజకీయాల కంటే ఎక్కువ వ్యక్తిగా, లేకపోతే ఏమంటారు దాన్ని మీరు, ప్రజాస్వామ్యేతర శక్తిగా పీకేని ఇక్కడ ఇంపోజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఉండదు. అందుకని రెండు భేటీలలో జరిగింది కూడా అదే. మీరు మాతో వ్యతిరేకంగా ఉన్న పార్టీలతో మీ స్ట్రాటజిస్ట్ గా మీరు ఇక అప్పటి నుంచి అయిపోవాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వచ్చి టర్మ్స్ డిక్టేట్ చేస్తా, 150 సీట్లు చేస్తా, 200 ప్రజలు నిర్ణయించేది, అధికారం నిర్ణయించేది ప్రజలు. XYZ అని అంటే ఇక ప్రశాంత్ కిషోరే అన్ని దేశాలకు కూడా స్ట్రాటజిస్ట్ అయితే. కాబట్టి ఏదో ఆయా ప్రాంతాల్లో వచ్చిన అంశాలను బేస్ చేసుకొని మరీ గ్లోరిఫై చేసే ప్రయత్నం ఎవరు చేసినా దాని అంత అది ప్రజాస్వామ్యానికి ముఖ్యం. కాబట్టి ప్రజల యొక్క అభిప్రాయాలను మరింత పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు తీసుకుపోయే ప్రయత్నం ఉంటుంది. తప్పితే ఇష్టానుసారంగా మనం గడ్జెస్ క్రియేట్ చేద్దాం, ఇట్లా తీర్మార్ పీంచ్ కట్ లెక్క ఏదో, వెస్ట్ బెంగాల్ లెక్క ఏదో, ముస్లిం హిందూ లేకపోతే బంగ్లాదేశ్ ఫైట్ లెక్క, ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. ఎందుకంటే రాజ్యాంగ రాజకీయాలు మాత్రమే ఆలోచిస్తుంది కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగబద్ధంగా నిర్ణయాలు తీసుకునే వాటికి తన వంతు సహకారం ఉండే అవకాశం ఉంటుంది. అది ఇంకా రిఫ్రెష్ కావాల్సిన అవసరం ఉంది. ఇంకో 10-15 రోజుల్లో మళ్ళీ ఒక భేటీ ఉంటుంది. గతంలో రాహుల్ గాంధీ గారిని కలిసి వారిని షేర్ చేసుకోగలిగింది. తర్వాత ప్రియాంక గాంధీ గారితో, తర్వాత ఇప్పుడు ఏంటి సోనియా గాంధీ గారు, ఆమె చీఫ్ ఆఫ్ ది ఏఐసిసి కాబట్టి వారికి నిర్ణయాలు చెప్పడం జరిగింది. దీని మీద ఇంకా పార్టీ పూర్తి స్థాయి నిర్ణయం తీసుకోలేదు. రేపటి భవిష్యత్తులో ఎంత మేరకు ఉంటుంది అనేది దానికి ఉండే అవకాశం ఉంది. తప్పితే ఒక్క పాలిగా ఏదో పీకే రాగానే పవర్లోకి వస్తుందనే ఆలోచనతో మేము లేవు. 50 నుంచి 150 సీట్లకు పోద్దని అంచనా ఎవరికీ లేవు. అది 200 పోవచ్చు, 300 పోవచ్చు. ఈ డిక్టేట్స్ ప్రజలు డిక్టేట్ చేయగలుగుతారు, డిక్లేర్ చేయగలుగుతారు తప్పితే వ్యక్తులు కాదనే విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా ప్రశాంత్ కిషోర్ పాజిటివ్ గా ఉన్నాడు మాతో, అది వాస్తవం. అది మిగతా వాళ్ళు ఎట్లా ఉంటారు అనేది రేపు చూడాలి. మాతో నాన్ అలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్లా చూస్తారు దీన్ని అనే అంశం వాళ్ళు చూసుకోవాలి. మా కండిషన్స్ మాత్రం చాలా సీరియస్ గా పెట్టాం. డెఫినెట్ గా చూద్దాం, మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ దయాకర్ గారు. సో దయాకర్ గారు చెప్పినట్లుగా అధికారం నిర్ణయించేది ప్రజలే, ప్రజలు నిర్ణయిస్తారు కానీ ఎవరో వచ్చి నిర్ణయించారు కదా అని. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, ఒక వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ చాలా సక్సెస్ అయిన వ్యక్తి. ఏ రాజకీయ పార్టీలో అడుగు పెట్టినా కూడా ఆ వ్యూహాలు అనేవి చాలా పటిష్టంగా ఉంటాయి, ఆ రాజకీయ పార్టీ గెలవడానికి చాలా ఉపయోగపడుతుంది అన్న కమెంట్స్ వినిపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎటు వెళ్తుంది అన్న అంశం మీద మనం మాట్లాడుతున్నాం. సో మనతో పాటు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు కూడా, మాజీ ఎమ్మెల్యే బీజేపీ ఉపాధ్యక్షులు కూడా జాయిన్ అయ్యారు. ప్రభాకర్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి.
సో ఇప్పటి వరకు చూసాం పీకే కనుక ప్రశాంత్ కిషోర్ కనుక వ్యూహకర్తగా ఇటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే పెద్ద పెద్ద పదవులు ఆశించకపోయినా కాంగ్రెస్ పార్టీ ఎలా వెళ్ళబోతోంది అని చెప్పి ఇంతకుముందు కూడా బీజేపీకి పనిచేశారు ఇటు గుజరాత్లో మోదీ ఎన్నికలకు మోదీ గెలవడానికి కూడా చాలా హెల్ప్ అయింది తర్వాత ఇటు బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీలో కొన్ని కమెంట్స్ చేశారు అధిష్టానం మీద కూడా కొన్ని కమెంట్స్ చేశారు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతే ఏంటి ఎలా ఉండబోతోంది ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ స్ట్రాటజీస్ ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అధినాయకత్వం మీద తీవ్రమైనటువంటి కామెంట్స్ చేశారు దాంట్లో భాగంగా అసలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వపు లేమితోన కొట్టు బిట్టాడుతోంది అని చెప్పారు ఒకటి తర్వాత రాహుల్ గాంధీ అనేటువంటి ఒక వ్యక్తి అసలు నాయకుడేనా అన్నటువంటి ఒక డౌట్ ను కూడా వ్యక్తం చేశాడు రెండోది తర్వాత ఈ రాహుల్ ప్రియాంకలు ఇద్దరు కూడా పార్టీని గట్టెక్కించలేరు అని కూడా పేర్కొన్నాడు మూడోది దీంతో పాటు కాంగ్రెస్ లో ఒక 23 మంది అసంతృప్తి నేతలు అనేక అంశాలని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకొచ్చి పార్టీ పతనం అయిపోయింది పార్టీ ఘోరంగా పడిపోతా ఉంది ఫుల్ టైం ప్రెసిడెంట్ కావాలి అని వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా మనం ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి మొత్తానికి మొత్తంగా మరి కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తాడా లేకపోతే వ్యూహకర్తగా ఉండి కాంగ్రెస్ పార్టీ యొక్క అంటే పార్టీని పెంచడానికి పనిచేస్తాడా అన్నది ఆలోచించేటువంటి విషయం ఏది అన్నది త్వరలోనే తేలుతుంది అన్నటువంటి ఒక అభిప్రాయం ఇక పోతే ఇప్పటికే కేసీఆర్ తోన ఒప్పందం కుదుర్చుకున్నాడు అని చెప్పని ఒక వార్త వచ్చింది తర్వాత అసలు కేసీఆర్ తో ఒప్పందం కూడా ఉండదు అని చెప్పని కూడా వార్త వచ్చింది అవి వార్తలుగానే మనం చూసాం యాక్చువల్స్ ఏంటన్నది మనకు తెలియదు కానీ ఒకటి ప్రశాంత్ కిషోర్ యొక్క లైన్ గతంలో మనం చూస్తే నితీష్ కుమార్ పార్టీలో చేరాడు నితీష్ కుమార్ గారు పార్టీలో చేరి ఆ పార్టీకి ఉపాధ్యక్షుడిగా వ్యవహారం చేసి ప్రభుత్వంలో కూడా బాధ్యత తీసుకుని కొన్ని రోజులు ఉన్న తర్వాత మళ్ళీ దాన్ని వదిలిపడేసి సీజన్డ్ పొలిటీషియన్ లా మళ్ళీ మమత పక్కన చేరాడు మమత పక్కన చేరి ఆమెతో కలిసి ఉండి అక్కడ కూడా తన యొక్క ఆలోచనలని పెంచి తర్వాత అక్కడ టీఎంసీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత అక్కడ కూడా మరి డీల్ ఉందా డీల్ చెడిందా అనేది తెలియదు ఏదేమైనప్పటికీ కూడా ఆయన వ్యవహార శైలి చూస్తుంటే మాత్రం ఆయన వ్యవహార శైలిలో ఒకటి మమతా బెనర్జీని ముందు పెట్టాలి ప్రాంతీయ పార్టీలు అన్నింటినీ కూడా సమాయత్తం చేసి కలపాలి కలిపి ఒక వేదిక మీద తీసుకురావాలి కాబట్టి ఇక్కడ ప్రశాంత్ కిషోర్ అఫీషియల్ ఎంట్రీ అయిన తర్వాత మనకి చాలా స్పష్టమైనటువంటి క్లారిటీ వస్తుంది టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి నడవబోతున్నాయి ఈ రోజు వరకు లోపాయికారి ఒప్పందం ప్రకారంగా నడిచినాయి ఈ రోజు వరకు ఒకరికొకరు సహకరించుకుంటూ కాలం వెలిపిస్తూ వచ్చారు ఇక బీజేపీని నిలువరించాలే బీజేపీని నిలువరించకపోతే కష్టమవుతుంది అనేటువంటి అభిప్రాయంతో అధికారికంగానే ఆ రకమైనటువంటి ఒప్పందం కుదుర్చుకునేటువంటి ఒక అవకాశం ఉందేమో అని కూడా ఇక్కడ మనం అనుమానం వ్యక్తం చేయాల్సి వస్తుందని చెప్పని నేను పేర్కొంటున్నా ఇక మొన్న 5 రాష్ట్రాల ఫలితాలు వచ్చిన తర్వాత ఒకవైపున అన్ని పక్షాలు ఒకటే ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీని అడ్డుకోవాలని తిరిగి గెలవనీకుండా చూడాలని చెప్పని విశ్వ ప్రయత్నం చేశాయి మళ్ళీ కుటిల యత్నాలకు పాల్పడ్డారు కుట్రలకు పాల్పడ్డారు కుతంత్రాలకు పాల్పడ్డారు అంశాలు కూడా మాకు చెప్పారు సో థ్యాంక్ యూ సీతారాం నాయక్ గారు థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు థ్యాంక్ యూ ప్రభాకర్ గారు సో మొత్తానికైతే ప్రశాంత్ కిషోర్ ఎప్పుడైతే కాంగ్రెస్లోకి వస్తున్నారో ఇంతకుముందు కూడా కాంగ్రెస్ అధిష్టానం మీద కమెంట్స్ చేశారు కాబట్టి ఇప్పుడు ఒక వ్యూహకర్తగానే ఉంటారు కానీ కాంగ్రెస్లో ఎలాంటి పదవులు ఆశించనక్కర్లేదు ఒక వ్యూహకర్తగా పార్టీకి పనిచేస్తారు కానీ అలాంటి పదవులు ఏమి ఆశించరు ప్రతి పార్టీకి వ్యూహకర్తలు ఉంటారు కాబట్టి దీని గురించి పెద్ద చర్చ అవసరం లేదు అని చెప్పి మనకి ప్రముఖులు